వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగా హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. అంత హై లెవెల్లో మేమేమి కొనేసి ఇవ్వలేము, ఇచ్చినా సరే వాల్యూ తెలియని వాళ్ళకి ఎప్పుడు ఏది ఇవ్వకూడదండి. నా జీవితంలో ఇది ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చేదాన్ని వాల్యూ తెలుసుకున్న వాళ్ళకే, దాని విలువ తెలిసిన వాళ్ళకే ఇవ్వాలి. అంటే అక్కడ వాళ్ళు గిఫ్ట్ని కాస్టే చూస్తారు తప్పితే, గిఫ్ట్ని చూస్తారు తప్పితే మనం పెట్టిన వాల్యూ, మన టైం, మన మనీ, మన ఎంత షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, ఒకరికి ఎంత దూరం నుంచి ఒక ప్యాకెట్. సో ఈ కనిపించే బాక్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మెడిసిన్ లాగా కనబడుతుంది కదా మీకు చూడటానికి, అది యాక్సెల్ అనమాట. సింగపూర్లో చాలా ఫేమస్, కోవిడ్ టైంలో మమ్మల్ని బాగా రక్షించాయన్నమాట ఈ యాక్సెల్. ఈ యాక్సెల్ కొంచెం మనం కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇలాంటివి ఉంటే యూస్ చేస్తాం అన్నమాట. ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి, కేవలం సింగపూర్లో మాత్రమే దొరుకుతాయి, బట్ కానీ ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నట్టున్నాయి అన్నమాట. సో అదే సంగతి. ఇప్పుడు నెయిల్ పాలిష్లు అన్నీ కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఇన్నాళ్ళు ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలని అందించుకునే వాళ్ళు ఇండియాలో ఏం దొరకవు మనకి. అంటే కొంచెం పెద్ద సిటీస్ ఏం కాదులండి మేము ఉండేదండి. సో అలా అనమాట, ఏం దొరకవు కదా, అన్ని పట్టుకెళ్ళాలని ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతిదీ దొరుకుతుంది కాబట్టి ఇంకా అవి పెట్టుకోవాలని పెద్ద ఇది లేదు. జస్ట్ నార్మల్ షాపింగే. వాచెస్ అనమాట, ఊరికి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా ఉన్నాయండి. సో వాచెస్ బయట వాళ్ళకి ఇచ్చడానికి తీసుకున్నాను అనమాట. వాచెస్ ఈసారి చాలా వాచెస్ తీసుకున్నాను, ఎందుకంటే చాలామంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వడం కోసం తీసుకున్నాను అనమాట. సో నెయిల్ పాలిష్, వాచెస్, ఇది కూడా ఒక వాచ్. చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది, పెద్ద కాస్ట్ ఇంకా జస్ట్ నార్మల్ కాస్ట్కి వస్తాయి అన్నమాట. ఇవి ఫ్లాగ్స్ అనమాట, బ్లాక్ కలర్ చెప్పి బాగుంటుంది. టూ ఆర్ త్రీ హ్యాండ్ బ్యాగ్స్ ఏమో ఉన్నాయన్నమాట, రెండు హ్యాండ్ బ్యాగ్స్ అవి, ఒక బ్లాక్ ఒకటి, ఒక వైట్ ఒకటి ఉంది. సో అదనమాట, ఒక 25 kg బ్యాగ్ అనమాట ఇది. ఇందులో ఎంత చెత్త ఉంటుంది అనమాట అంటారనమాట అందరూ. లగేజ్ చూసినాం బాబు, ఏమైనా అసలు బ్రీఫ్కేస్లో ఉంటారు. ఇది వారాహి బండి కలర్లో కనిపించిందని చూడగానే వాచ్, అందుకని తీసుకున్నాను వాచ్. సేమ్ అదే కలర్లో అనిపించింది అనమాట. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అంటే, దగ్గర నియర్లీ ఒక 500-600 వచ్చింది వాచ్. సో చాలా తక్కువ రేట్ అనిపించింది అనమాట. ఒకవేళ సింగపూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక, ఇది ఒక $10 షాప్ అని ఒక షాప్స్ ఉంటాయి అన్నమాట, $10-$15 షాప్స్ అని ఉంటాయి. ఆ షాప్లో తీసుకున్నామని ఇవి బాగా వర్క్ అవుతున్నాయి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో ఎవరైనా చూస్తే ట్రై చేయొచ్చు. చూడండి, అన్నీ ఇవే తీసుకున్నాను అనమాట. మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో అందుకనేసి చాలా తక్కువ పడుతుంది కదా అనేసి, మన వాళ్ళు ఉన్నారు పిల్లలు చాలామంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంది వాచ్, చాలా క్లాస్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. జెంట్స్కి, కాలేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది వాచ్, అబ్బాయిలకి ఎవరికైనా సరే. ఇవి కీ చైన్స్ అనమాట, సింగపూర్ ఐకాన్ సింబల్ ఉంటుంది చాలా వాటి మీద, సింగపూర్ సింబల్తో ఉంటాయన్నమాట కీ చైన్స్. ఇవి బైక్స్కి, కార్స్కి, సైకిల్స్ ఇలాంటి వాటికి యూస్ చేయడానికి చాలా బాగుంటాయి. బీరువాల్, వార్డ్రోబ్స్, లాక్స్ అది కూడా చాలా బాగుంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇవి ఫ్లాట్స్ చెప్పులు అయితే సింగపూర్లో చాలా బాగుంటాయండి. సో చాలా అంటే మనకి సైజు కుదరాలి, కానీ సైజు కుదిరితే మాత్రం చాలా బాగుంటాయి. నాకు చాలా అతి కష్టం మీద ఏవో 2 జతలు కొనుక్కున్నాను అనమాట. ఇది మా బాబుకి లంచ్ బాక్స్ తీసుకున్నాను, వాడికి ఒక బెస్ట్ లంచ్ బాక్స్ కావాలట సింగపూర్ నుంచి. సో అందుకనే తీసుకున్నాను అనమాట. ఈ లంచ్ బాక్స్లో స్పెషల్ ఏంటని నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇదైతే ప్లాస్టిక్ కాదు, టపర్వేర్ టైప్ అనమాట, మైక్రో ఓవెన్లో వేసుకుంటాం కదా అదనమాట. సో అలాంటి లంచ్ బాక్స్ ఇది, జిప్ లాక్ బాక్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కర్రీ, ఫ్రై, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి, రైస్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఈ బాక్స్లో. పైన ఒక లేయర్లోనేమో ఒక ఫోర్క్, ఒక స్పూన్ ఇచ్చారు దీనికి. ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఈ పై క్యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, మధ్యలో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో మనం కావాల్సింది వెరైటీస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఫుడ్ ఎక్కువ షేర్ చేసే అలవాటు ఉంటుందన్నమాట వీడికి. ఏది చేసినా ఒక 2 రకాలు అలా చేసినా ఒకవేళ మనం పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. సో కర్రీ కూడా ఆయిల్ అది లీక్ అవ్వకుండా జిప్ లాక్ అవుతుందన్నమాట. సో ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా పెట్టాలన్నా సరే మనం ఈజీగా పెట్టుకోవచ్చు.
సో అడిగిన కూడా ఒక బాక్స్ ఉంది దీనికి. ఒకవేళ ఎక్స్ట్రాగా ఎక్కడైనా ఫుడ్ షేరింగ్ అలా ఉంటుంది కదా, ఏదో ఒక రోజు ఫుడ్ షేర్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కొంచెం ఎక్కువ ఫుడ్ క్యారీ చేయడానికి ఈ అడిగిన బాక్స్ యూజ్ అవుతుందన్నమాట. సో అది కూడా ఓపెన్గా వచ్చేస్తుంది క్యాప్, దేనికది ఇలా జిప్ లాక్ అయిపోతుంది. సో బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు అన్నమాట, ఈజీగా బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు మనం. సో అదనమాట, ఇంక ఇలా అవుతుంది లగేజ్ ప్యాకింగ్. అదిని ఒక చిన్న పాప ఉంది మా ఫ్యామిలీలో లేటెస్ట్గా, సో పాపకి ఆ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ మీకు ఒక సో ఒక 10 kgs అలా ఉంటుందన్నమాట ఈ బ్యాగ్స్ అన్నీ కలిపి. ఈ బ్రీఫ్ కేస్ వచ్చేసి 25 kgs అనమాట మొత్తం ఈ బ్రీఫ్ కేస్ అంతా కూడా. మిగతావన్నీ కూడా చాక్లెట్స్, సింగపూర్లో చాలా బాగుంటాయి అనమాట చాక్లెట్స్, ఫెరర్ రాచెస్ ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఇక్కడ చాక్లెట్స్ చాలా బాగుంటాయి, సో పిల్లలకి అందరికీ ఇవ్వడానికి అనేసి అది తీసుకున్నాను అనమాట. సో అదనమాట వాళ్ళ వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో వెళ్దాం గైస్. నేను ఈ వీడియోకి 100 likes టార్గెట్ పెట్టుకున్నాను, సో ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.